తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా కలవనున్నారు. ఈ నెల 13న వీరిద్దరి భేటీ హైదరాబాద్ లో జరగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య పలు అంశాలు చర్చకు రావచ్చని సమాచారం. ఏపీ రాజధాని మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ జగన్ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి ప్రగతి భవన్ వేదిక కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తాజా రాజకీయ పరిణామాలతో పాటు నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించనున్నట్లు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడలో 24 గంటల రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షాస్థలికి లోకేష్ వెళ్లారు. దీక్షకు సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. తిరిగి వస్తున్న సమయంలో కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న టీడీపీ నేత ఎమ్మెల్యే రామనాయుడును, మరో ఇద్దరు నేతలను కూడా అరెస్టు చేశారు. టీడీపీ శ్రేణులు ఈ అంశంపై మాట్లాడుతూ పార్టీ ఆఫీసుకు వెళ్తున్నానని లోకేష్ చెబుతున్నప్పటికీ పోలీసులు వినకుండా అరెస్టు చేశారని మండిపడ్డారు. వరంగల్లో ఐటీ అడుగులు శరవేగంగా పడుతున్నాయి. మడికొండ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన సైట్ టెక్ మహీంద్ర ప్రాంగణాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 600 నుంచి 700 మంది ఉద్యోగులతో సేవలు అందించేలా అత్యాధునిక హంగులతో 5 ఎకరాల్లో సైంట్ నూతన భవనం నిర్మించింది. టెక్ మహీంద్రాలో దాదాపు 100 నుంచి 150 మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళనలో భాగంగా చినకాకాని వద్ద హైవేను దిగ్బంధించిన విషయం తెలిసిందే. రైతుల నిరసనలతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం, మంత్రుల వాహనాలు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొనడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీ జులిపించారు. అంతకుముందు హైవేపై ఉన్న వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెబుతూ లాఠీ చార్జ్ చేస్తుండటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుపుతున్నారు. నేడు 2వ రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా ఉదయం మురళీకృష్ణుడి అలంకరణలో బాలాలయంలో సేవపై ఊరేగించారు ఆలయ అర్చకులు. స్వామివారిని వజ్ర వైడూర్యాలతో అలంకార సేవపై నయన మనోహరంగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, హోరు నడుమ వేద పండితులు వేద పారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి 2వ రోజు ఉదయం అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. అమరావతి నుంచి రాజధానిని ఇతర ప్రాంతాలకు తరలించవద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళనలో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంటుంది. చినకాకానిలో మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారులో వెళ్తుండగా దాన్ని రైతులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆయన కారు అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా రైతులు రాళ్లు రువ్వారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. రైతులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైతులు తమ నిరసనలపై వెనక్కు తగ్గట్లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాలనను కేసీఆర్ గాలి కొదిలేశారని విమర్శించారు. కుటుంబ సభ్యులకు పదవుల పంపకాలపై కేసీఆర్ మల్లాగుల్లాలు పడుతున్నారని అన్నారు. పోలీస్ కేసుల పేరుతో విపక్ష నేతలను భయపెట్టాలని చూస్తున్నారని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటామని, వారికి అండగా ఉంటామని తెలిపారు. కేసీఆర్ అడ్డా గజ్వెల్లో టీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యమని అన్నారు. కేసీఆర్ దుష్టపాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తిని కలిగిస్తామని చెప్పారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. హేయమైన చర్యగా ఆయన వర్ణించారు. పిన్నెల్లిపై దాడికి టీడీపీ బాధ్యత వహించాలని మంత్రి డిమాండ్ చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ఈ దాడిలో పాల్గొన్నారని అన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని టీడీపీ భావిస్తుందని విమర్శించారు. ఈ యొక్క దౌర్జన్యానికి పాల్పడడం ఆత్మ, మరి ముఖ్యంగా ఒక చీఫ్ విప్ మీద దాడి చేయడం అనేది సహించాలనే విషయం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి దౌర్జన్యాలు ఎన్ని చేసినా కూడా మరి ఈరోజు ఎన్ని అరాచక శక్తులు మరి
కూడి మరి ఈరోజు అభివృద్ధిని అడ్డుకున్నా కూడా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక ఉక్కు సంకల్పంతో రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. పక్కా స్కెచ్ ప్రకారమే టీడీపీ గుండాలు హత్యాయత్నంకు దిగారని అన్నారు. పిన్నెల్లిపై హత్యాయత్నం ముమ్మాటికి టీడీపీ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. రైతుల ముసుగులో మీడియాపై కూడా టీడీపీ నేతలే దాడికి దిగారని ఆవిడ అన్నారు. ఈరోజు రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ గుండాలు చేసిన పిన్నెల మీద హత్యాయత్నం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఈరోజు జనాలు 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూసి ఏ విధంగా 23 సీట్లతో మూల కూర్చోబెట్టారో మనం చూసాం. అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో ఈరోజు ఎలా దాడుల్ని ప్రేరేపిస్తున్నారు, ఎలా అరాచకాన్ని సృష్టిస్తున్నారో మనం చూస్తున్నాం. రామకృష్ణారెడ్డి కాన్వాయ్పై దాడులకు దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి హేయమైన చర్య అని మల్లాది విష్ణు అన్నారు. ఈ దాడి ఖచ్చితంగా టీడీపీ గుండాల పనేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడిని నీచ రాజకీయాలు చేస్తున్నారని, రైతులను రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు వారి గురించి పట్టించుకున్నటువంటి పాపం అనుకోలేదు. కౌలు రైతులకు డబ్బులు మేము ఇచ్చాము, వాళ్ళ రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా ప్రభుత్వంతో గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి విషయాలన్నింటినీ మేము సాల్వ్ చేస్తామని చెప్పాము. కానీ రైతుల యొక్క దీంట్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఇద్దరు కూడా జొరబడి రెచ్చగొట్టి ఇక్కడ మొత్తం రైతుల్ని రోడెక్కించి వాళ్ళు మీడియా వాళ్ళ మీద దాడి చేసే విధంగా, అలాగే ఒక శాసనసభ్యుడి మీద, ప్రజాప్రతినిధి మీద దాడి చేసి కారు అద్దాలు పాల్గొన్నాయి.